ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ జట్టు సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టును సెమీఫైనల్లో 70 పరుగుల తేడాతో ఓడించి సగర్వంగా ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నమెంట్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి భారత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకుగాను షమీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అవార్డు స్వీకరిస్తున్న సమయంలో మహమ్మద్ షమీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా వంతు బౌలింగ్ ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రపంచకప్ ముందు వరకు నేను తెల్లబంతి క్రికెట్ పెద్దగా ఆడలేదు. ఈ మ్యాచ్లో మాత్రం కొత్త బంతితో నేను వికెట్లు తీయడానికి ప్రయత్నం చేశాను. ఆరంభంలోనే ఎన్ని వీలైతే అన్ని వికెట్లు తీయాలని అనుకున్నాను. ఈ మ్యాచ్లో కేన్ విలియమ్సన్ క్యాచ్ జార విడిచినప్పుడు బాధగా అనిపించింది. నా వల్ల మ్యాచ్ ఏమైనా ఓడిపోతామేమో అని భయమేసింది. ఎలాగైనా సరే నా తప్పును సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేశాను. ఇంకా కసిగా బౌలింగ్ చేశాను. అదృష్టవశాత్తు 7 వికెట్లు దక్కించుకున్నాను. అందులో విలియమ్సన్ వికెట్ కూడా ఉండడం ఇంకాస్త ఆనందంగా ఉంది. ఈ పిచ్ చాలా అద్భుతంగా ఉంది. మేము సాధించిన పరుగులు మాకు సరిపోతాయని మా మనసులో ఉంది. ఏదేమైనా ఈ రోజు నా ప్రదర్శన నాకు చాలా సంతృప్తినిచ్చింది. ప్రపంచకప్లో ఇది సాధించడం సంతోషమే. 2015-2019 ప్రపంచకప్ టోర్నమెంట్లలో మేము సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాం. కానీ ఈసారి నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ మాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో మాకైతే తెలీదు. ఫైనల్ కి చేరడం ఆనందంగా ఉంది అని అన్నాడు.